బాపట్ల జిల్లా చీరాలలో ఏటీయూసీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెత్తపై చెత్త పన్నులు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని ఆటోకి తాడు కట్టి లాగుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీయూసీ నాయకులు బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అచ్యుతని బాబురావు, మేడ వెంకటరావు, ఊదుకూరి వెంకటేశ్వర్లు, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ, గుంటే శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ అలీం బాబు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాల ముందు మాట్లాడినటువంటి మాటలను పరిశీలించినట్టయితే అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మాట్లాడినటువంటి మాటలు మనం పరిశీలించినట్టయితే ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన రేపు మనం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట తప్పాడు మడం తిప్పాడు అనేది మనం చెప్పడానికి అనుకూలం. మరి ఇవాళ ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. కరెంటు ఛార్జీలు 2 సార్లు పెంచడం జరిగింది. మరి ఇవాళ సామాన్య మానవులకి ఒక పక్క పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లతో పాటు చెత్త పన్నులతో పాటు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుల మీద మరి విపరీతమైనటువంటి భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.